సంస్కారం వివాహం అంటే రెండు మనసుల కలయిక రెండు కుటుంబాల మధ్య సంబంధంగా మనం అనుకుంటూ ఉంటాం వీటితో పాటుగా వధువరుల జాతకాలు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది మన భారతీయ సంప్రదాయం అసలు వివాహానికి జాతకాలను ఎందుకు చూడాలి మరే దేశంలోనూ కానరాని ఈ జాతక వివాహ వ్యవస్థ మన దేశంలో ఉండడానికి గల కారణాలేంటి అలాగే ఏ జాతకాల వాళ్ళకి వివాహాలు జరిపించాలి ఈ విషయాల గురించి చర్చిద్దాం మరికొన్ని రోజుల్లో శ్రావణ మాసం రాబోతున్న సందర్భంగా మరి ఈ విషయంపై ప్రత్యేక చర్చను చేపట్టింది వనితా టీవీ మరి ఈ విషయాలన్నింటినీ మనతో చర్చించడానికి కొంతమంది ప్రముఖులు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ముందుగా వారిని పరిచయం చేసుకుందాం వనజారావు గారు వనజా క్విక్ మ్యారేజెస్ నమస్కారం అండి సునీత రామ్మోహన్ రెడ్డి గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నమస్కారం అండి నమస్కారం టీవీ రావు గారు జన విజ్ఞాన వేదిక నమస్కారం అండి గాడిచెర్ల నాగేశ్వర సిద్ధాంతి గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు నమస్కారం అండి నాగేశ్వరరావు గారు ముందుగా మీతో మొదలు పెడదాం అసలు జాతకాలు అనేవి వివాహానికి ఎంతవరకు అవసరం అంటారు నాటి కాలం నుంచి ఈరోజు చూస్తే చాలా మార్పులు ఒకప్పుడు జ్యోతిష్ శాస్త్రాన్ని 100% జనాలు నమ్మినరు దాన్ని ఆధారంగా చేసుకునే వారు ముందుకు నడిచారు కాబట్టి ఆ రోజులలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నట్టు మనకు తార్కాణాలు లేవు అదే ఈరోజుకి వచ్చేసరికి సైన్సు ఎంతో ప్రగతి సాధించింది అట్లాగే ఈ కంప్యూటర్ యుగంలో జ్యోతిష్యంలో కూడా చాలా మార్పులు చేస్తున్నారు జ్యోతిష్ శాస్త్రము ఉందా లేదా అది అవునా కాదా అనడానికి పెద్దగా చర్చించకుండా ఒక చిన్న రెండు ఉదాహరణలు చెప్తాను తిథులు నక్షత్రాలు వారాలు యోగాలు ఏదైతే మనం పంచాంగాల గురించి మాట్లాడుతున్నామో ఉదాహరణ తీసుకోండి ఈ గ్రహాలను బట్టి వారాలు నిర్ణయం చేస్తాం ఇంగ్లీష్లో సన్ అంటున్నాము మనం దాన్ని తెలుగులో రవి అంటున్నాము దాన్నే భానువారము భౌమవారం అదే కుజవారం సౌమ్యవారం బుధవారం గురు గురువారం శుక్రవారం శనివారం ఈ రకంగా ఏమిటంటే మనం వారాలు అది మీరు ఏ దేశమైనా ప్రపంచంలో సన్ అన్నారు మూన్ అన్నారు చంద్రుడు మరి అది మనకు కనబడుతున్నది అక్కడ దాంట్లో మనం ప్రత్యేకంగా దాని మీద లోతుగా పోవాల్సిన అవసరం లేదు అట్లాగే కనీసం మనం ఏంటంటే సూర్యోదయం సూర్యాస్తం పౌర్ణిమ అమావాస్యాలు ఇవి ప్రత్యక్షంగా మనకు కనబడుతున్నాయి ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే దానికే వస్తున్నాం అట్లాగే మనకు నక్షత్రాలు కూడా ఉన్నాయి నక్షత్రాలతో పాటు రాశులు ద్వాదశ రాశులు తర్వాత మనకు నక్షత్రాలు రాశులు యోని కూడా ఉంది అంటే వీరు ఫలానా యోని వృషభ యోని లేకపోతే గుర్రము ఈ రకంగా వాటి గురించి గణాలు ఉన్నాయి రాక్షస గణము మనుష్య గణము దేవగణం అట్లాగే నాడి తర్వాత రాశులకు గ్రహాల ఆధిపత్యం ఆ గ్రహాల మధ్య వారి సఖ్యత ఉందా వారు మిత్రుల శత్రుల సముల అది ఇవన్నీ వీటిని అన్నింటినీ ఒక పేరును బట్టి కానివ్వండి జనరల్గా డేట్ ఆఫ్ బర్త్ టైంతో మనం చూసింది అది చాలా కరెక్ట్గా ఉండే అవకాశం చాలా అంటే వాళ్ళ జీవితం కూడా సజావుగా జరుగుతుంది వాళ్ళ వివాహం తర్వాత కరెక్ట్ గా ఉంటాయి ఓకే దానికి చాలా ఉన్నాయి అంటే కాదు దాని తర్వాత సునీత గారు అంటే ఇప్పుడు ఇదంతా బాగుంది మరి పాశ్చాత్య దేశాల్లో కానీ మిగిలిన చాలా దేశాల్లో ఈ సంప్రదాయం మన దగ్గర కనిపించట్లేదు కదా ఈ మన దగ్గర ఉన్న ఈ సంప్రదాయం నిజంగా అంతే బలంగా ఉంది అంటారా బలంగానే ఉంది ఎందుకంటే ముఖ్యంగా భారతీయ సంప్రదాయంలో అందులో హిందూ సంప్రదాయంలో వాగార్థ వివ సంపృప్తవు వాగార్థ ప్రతిపత్తే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం అంటాం అంటే మనము ఒక కుటుంబ వ్యవస్థని బాగా నమ్ముకున్నటువంటి వాళ్ళం మనం భారతీయులు హిందువులు దీంట్లో మనకేంటంటే పుట్టుకతోనే మనకి 3 రుణాలు తీర్చుకునేటువంటి అవస్థ ఉంది 4 ఆశ్రమాలు అంటే ఇప్పుడు ఆ ఆశ్రమాలు మనం అరణ్యాలకు వెళుతున్నామా లేదా అంటే అలా కాకుండా మనకున్నటువంటి ఆ కుటుంబము అంటే బ్రహ్మచర్యం తర్వాత వచ్చేటువంటి గృహస్థాశ్రమము ఆ తర్వాత మనం నెమ్మది నెమ్మదిగా మనకున్నటువంటి ఆశలను ఆశయాలను వదులుకుంటూ పక్కకు ఉండేటువంటి స్థితిలో ఇప్పుడున్నాయి సరే వీటిల్లో వివాహము అనే దాంట్లో మనం ఎందుకు ముఖ్యంగా చూస్తున్నాము అంటే మనం మన జీవన గమనం అంతా కూడా ఈ భూమి ఒక గోళమైనప్పటికీ ఆ ఖగోళంలో ఉన్నటువంటి అన్ని మిగతా గ్రహాలు నక్షత్రాలు ప్రభావం మన మీద ఉంది అని నమ్ముతాం అందుకే జ్యోతిష్యాన్ని మనకు వేదాంగాల్లో నయనంతో పోలుస్తారు అంటే నయనము అంటే మనకు మానవ శరీరంలోనే మనము సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటాం అంటే కన్నుతో చూడగలిగితే విశ్వాన్ని అంతా చూడగలుగుతాం అలాగా మనకు అన్నీ కూడా
శాస్త్రపరమైనటువంటివి, వేదశాస్త్రం ముఖ్యమైనది అని ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి మన సంస్కృతిలో ఆ వేదశాస్త్రానికి ఒక కన్ను వంటిది, కన్నది కాబట్టి మనం సర్వం చూడగలుగుతాము అనే నమ్మకం. అందువల్ల వివాహము చేసేటప్పుడు మనము వివాహ మేళాపకం చేస్తాం, అది బాగా నమ్మేటువంటి స్థితి. ఎందుకు ఆ మేళాపకము అంటే, ఆ మేళాపకంలో వరుడు వధువు ఇద్దరు కలయిక అంటే కేవలం శరీర కలయిక కాదు, మానసిక కలయిక. మానసిక కలయికల్లో ఒక్కొక్కరు వాళ్ళు పుట్టినప్పుడు జాతక లగ్నంలో లగ్నము కానీ మిగతా సప్తమం కానీ ఇలా ఉన్నటువంటి వాటిల్లో వాళ్ళ రాశులు కానీ రాసుల అధిపతులు కానీ మన సప్తమ స్థానం వివాహ స్థానం అంటాం, ఇవన్నీ వాళ్ళకి మిత్రత్వం ఉందా, సమత్వం ఉందా, శత్రుత్వం ఉందా, లేదు కొన్ని మాంగళ్య సంబంధమైనటువంటి విషయాలు ఉంటాయి. అక్కడ కూడా ఏంటంటే ఒకవేళ వైధవ్యము ఉండేటువంటి ఉంది, అంటే వాళ్ళ జీవితకాలం ఎంత ఉంటుంది, ఆ జీవితకాలము ఒకరిది చాలా చిన్న పీరియడ్, ఒకరిది పెద్దది ఉందనుకో, వాళ్ళకి వివాహం తగ్గుతుందా లేదా, ఇలాంటి అన్ని విషయాలు మనం కూలంకుషంగా తెలుసుకోవడానికి వీలైనటువంటిది జాతక చక్రం. అందుకని మనం పుట్టగానే జాతక చక్రం వేయించుకొని మళ్ళీ మనం కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్ముతాం కనుక మనకున్నటువంటి పూర్వాపరాలు, అంటే మనకున్నటువంటి సంచిత కర్మలు కానీ ప్రారంభ కర్మలు కానీ ఆగామి కర్మలు కానీ ఉంటాయి కాబట్టి మనకు తెచ్చుకున్నటువంటి కర్మల్లో ఏవైనా పాపం ఉన్నట్టయితే మనం పుట్టగానే ఆ జాతక చక్రం కనుక చూపించుకున్నట్టయితే ఆ ఈ ఉన్నటువంటి విషయాలని మనం వాటిని కొంచెం పొదుపు, అంటే మనం మళ్ళీ మన ఫలాన్ని తెచ్చుకోవడానికి వీలుగా చేసుకునేటువంటిది ఉంటుంది. కాబట్టి జాతక చక్రంలో వివాహ సమయంలో తప్పనిసరిగా వివాహ మేళాపకము అన్నది చాలా విలువైనటువంటిది, ఈ కాలంలో తప్పకుండా చేయాలి. ఓకే, వంజరావు గారు మీరు చెప్పండి, ఎంతవరకు వాళ్ళు జాతకాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇప్పటి తరంలో? ఇప్పటి తరంలో తక్కువే అని చెప్పచ్చు అండి, ఎందుకంటే ఇది వరకు అయితే దాదాపు 90% నేను చూశాను, అంటే 40 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను చెప్తూ వస్తున్నాను. ఇప్పటి తరంలో అయితే మనసులు ముందు కలవాలి, ఎందుకంటే జాతకాలు కాదు. ఇప్పుడు కొంతమంది డివోర్స్ వాళ్ళు వస్తారు, ఏమంటే 36 వచ్చేసిందని చెప్పేశారు, అందువల్లనే వెనక ముందు ఆలోచించకుండా చేశాము, ఆ రోజు బ్రేక్ అయిపోయిందని ఇలా వస్తుంటారు. అలా అంతా కలిసినప్పుడు కూడా ఎందుకు బ్రేక్ అయిపోయింది అనేసి అవి కూడా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా కొంతమంది ఈ సొసైటీలో చూసిందబ్బా, వీళ్ళేంటంటే జాతకం అనేటప్పటికి ఎలా ఉంటుంది, పాత రోజుల్లో ముందు శిరసోదయం అనేసి అంటారు. శిరసోదయం అంటే శిరస్సు రాగానే అది మగ ఆడ అది పుట్టిన తర్వాత అది ఎవరికన్నా మంచిది చెడ గండమా ఉందనేసి అన్ని ఆ జాతకం అప్పటికప్పటికి రాస్తారు, అది కరెక్ట్ టైం అనమాట. ఇప్పుడు ఏంటంటే బిడ్డను తీసాక డాక్టర్స్ కూడా అదే అంటారు, లేబర్ రూమ్లో మేము పడే పాటలు మాకు తెలుసండి, బిడ్డను తీసి మేము క్లీన్ చేసి మాయిత కట్ చేసి వాళ్ళని వెయిట్ చేసి అప్పుడు మేము బయటికి తీసుకొస్తే మీరంతా పడిపడి టైం రాసుకుంటారు, గడియ మారితే జాతకం మారిపోయినట్లే కదా అనేసి వాళ్ళు టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా చాలా వరకు రాసుకోరు, నోట్ చేసుకోండి ఉన్నాయి కదా అనేసి అంటే కూడా అక్కర్లేదండి, వాళ్ళు ముందు మాతో ముందు కలిశారా లేదా చూస్తాం, మాట తీరు మంచితనం మనసు అదొకటి కలిస్తే చాలు. ఇంకొంతమంది లవ్ మ్యారేజెస్ వాళ్ళు వస్తుంటారు వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడానికి, రియల్గా ఎంతో హ్యాపీగా ఉన్నారు వాళ్ళు, ఏది వాళ్ళు జాతకాలు చూసుకోలేదు కదా. ఇంకా పాత రోజుల్లో అంటారా, పాత రోజుల్లో డిస్టర్బ్ లేకుండా ఎవరు సజావుగా హ్యాపీగా లేరని నేను చెప్తున్నాను, ఎందుకంటే చాలామందికి ఇల్లీగల్ కాంటాక్ట్స్ అని వాళ్ళు వాళ్ళు వేరే ఇదే అని లివింగ్ రిలేషన్స్ అని అవన్నీ చెప్పేవాళ్ళు కాదు. అప్పటి ఏంటంటే పతియే ప్రత్యక్ష దైవం, ఇంకా వాళ్ళు తనినా కొట్టినా తిట్టినా నిన్ను పెట్టిన ఇంట్లో పెట్టాం కాబట్టి మళ్ళీ పుట్టింటికి రాకు, భర్తతో కలిసారా అలా ఉండి ఉండేవాళ్ళు అని ఒక సర్దుబాటుతనం. అందువల్ల ఎన్ని బాధలున్నా కూడా ఆ ఇల్లాలు భరించేదే తప్ప నుంచి ఆ గడప దాటి బయటికి రాకుండా 10 మందికి చెప్పుకోకుండా లోపలే దిగుళ్ళిపోయేది తను. దానివల్ల అనేది మనకు బయట ప్రపంచానికి తెలిసేది కాదు, ఇప్పుడంటే టీవీ ఛానల్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి బయటకు వస్తున్నారు మాట్లాడుతున్నారు. దీనిలో కావాల్సింది ఏంటంటే మనసులు మనసులు కలయిక, పెళ్ళి అనేది ఇరువురు మనసుల స్పందన. అంటే కొంతమంది రాస్తున్నారు జాతకాలు చూపించుకుంటున్నారు, అది వాళ్ళ నమ్మకం, వాళ్ళ సంఖ్య కూడా ఉంది, వాళ్ళ సంఖ్య ఉంది కానీ రాను తగ్గుముఖం పడుతుంది. సపోజ్ నన్నే తీసుకోండి, నేను ఇద్దరు కొడుకులకు పెళ్లి చేశారు, ఏ జాతకం నేను చూడలేదు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బాగుంది, సింపుల్ ఫ్యామిలీ బాగుంది, బాగా కష్టపడి పైకి వచ్చి చదువుకున్న వాళ్ళు, అది మెయిన్ కావాల్సింది. విద్యార్థికులు ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది, పిల్లలు పిల్లలు కూడా కొంచెం బ్రెయిన్ కూడా వాళ్ళు కూడా చక్కగా తీర్చిదిద్దుతారు. అది అది చూశాను చేసేసాను మ్యారేజ్, నేనే ఒక ఏదో తాసుడే చూసుకున్నాను ఇచ్చేసాను నంబర్, అంటే కలిసి కూడా జాతకం కలిసి ఉండదు మనం చూడవచ్చు, భగవంతుడు అనేవాడు ఉన్నాడు అంతేకాని. సరే మరి టీవీ గారు ఏమంటారు ఈ విషయం గురించి, జాతకాలు అవసరం అంటున్నారా మీరు? మొట్టమొదట నేను చేసుకున్న పెళ్లి జాతకాలు చూసుకోలేదు, ముహూర్తానికి పెళ్లి చేసుకోలేదు, మంత్రాలు లేవు, దండలు పెళ్ళే జస్ట్ దండలు మార్చుకోవటం అనే ఒక చిన్న కార్యక్రమం చేసాం.
నేను ఆ కార్యక్రమం అంతా కూడా ఈవినింగ్ 6 to 9 అనే ఒక ప్రోగ్రామ్ లాగానే కార్యక్రమం లాగానే చేశాం. కానీ చేస్తాను మేము ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి 25 సంవత్సరాలు అయింది, హ్యాపీగా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే మంచి ముహూర్తంలో సీతకి రాముడికి పెళ్లి జరిగిన తర్వాత సీత చాలా కష్టాలు పడింది, రాముడు కూడా అట్లనే కష్టాలు పడ్డాడు. అన్ని కష్టాలు పెళ్లి చేసుకున్నవాడి పడాలా అనేది, అగ్ని ప్రవేశం చేయాలా అనేది, ఆఖరికి వనవాసానికి రాముడు వదిలేసి, అంటే జాతకాలు ఒకటే కాదు కర్మ సిద్ధాంతం కూడా ఒకటి ఉంటుంది కాబట్టి దాని ప్రకారం కూడా జరుగుతాయి అని మనం రకరకాల కథలు చెప్పి జనాల్ని మోసం చేయడానికి ఎక్కడ ఇవి ప్రూవ్ కావు. మనం జాతకాలకు మూలమైనది గ్రహాలు. ఈ గ్రహాల్లో మనం మళ్ళీ చెప్పుకునే దాంట్లో ఈ గ్రహాలు ఏవైతే చెప్పు దాంట్లో రాహుకేతువులు కూడా ఉన్నాయి. రాహుకేతువులు అనే గ్రహాలు అసలు లేనే లేవు మనకు అప్పుడు అనుకున్నారు. ఆ ఛాయాగ్రహాలనే గ్రహాలు కాదు, అది గ్రహాలు కాదు, అవి అదేంటి అది భ్రమలు అంటే అది సైన్స్ ఏదో తెలిసినట్టుగా అప్పటికి చూసిన అబ్జర్వేషన్ ప్రకారం ఆస్ట్రానమీలో దొరికిన విషయాల్ని ఈ రాయటంలో వాటిని కూడా కలుపుకొని రాసుకున్నారు. ఇవి వాటి గ్రహాల యొక్క ప్రభావం మనిషి మీద ఉంది అని అంటానికి ఆధారాలు లేవు. ఎందుకని చెప్తున్నారు, పౌర్ణమి మేమంతా కూడా సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది, పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, అమావాస్య ఎప్పుడు వస్తుంది మేము చెప్పగలుగుతున్నాం అనేది జ్యోతిష్యుడి కాదు, అది ఆస్ట్రానమీ, అది ఖగోళ విజ్ఞాన శాస్త్రం ఏదైతే డెవలప్ అయిందో దానిని దానికి ఫలిత జ్యోతిష్యాన్ని కలిపి వీడు చెప్పుకోవటం మూలంగా దానిని అంటే సైన్స్ ని తీసుకొచ్చి మూఢనమ్మకానికి ముడేసి రావు గారిని ఇక్కడ పూర్తిగా వ్యతిరేకించాలి. ఎందుకంటే సైన్స్ ఇప్పుడు వచ్చింది కరెక్టే, దానికంటే ముందు మీరు అంటే మీరు ఏ గ్రంథాలు చదివారో తెలియదు, పరాశర సంబంధించినటువంటి కానీ ఇవేమన్నా మీరు చదివి ఉంటే అంటే వాటిని తీసుకొచ్చి ఫలిత జ్యోతిష్యానికి ముడివేసినటువంటి ప్రాచీన సంస్కృతి కాదండి. హిస్టరీ తెలుసండి, హిస్టరీ తెలుసండి, ఆస్ట్రానమీ, ఆస్ట్రానమీ మనము ఏ రోజు సూర్యగ్రహణం కాదండి, మీరు ఒక మాట ఖగోళ శాస్త్రంలో అంతకు ముందున్నటువంటి మహర్షులు ఎందరో నిరూపించినటువంటి విషయాన్ని ఆ తర్వాత నాసా వాళ్ళు ఎవరో ఒకరు 2-3 లక్షల చెప్పిన బోగస్ కాదు, బోగస్ కాదు, ఆధారాలు ఆధారాలు చూపెట్టాలి ఈ విషయంలో, ఆధారాలు చూపెట్టాలండి. జ్యోతిష్య శాస్త్రం ప్రాచీన ప్రాచీన మీరు ఒకసారి చెప్పండి, మీరు ముడేసుకుని మూఢనమ్మకాలన్నీ కుమ్మరించి భయపెట్టి జనాల్ని ఆ చట్టంలో పిల్లవాడు పుట్టడానికి కూడా ముహూర్తం పెడుతున్నారంటే మీరు ఎంత మూర్ఖంగా జనాల్ని లాగుతున్నారు అనేది అవసరం. నేచురల్ గా పుట్టే బిడ్డని బయటికి తీయాల్సిన దాన్ని ముహూర్తం పెట్టి సిజేరియన్ చేసుకుంటున్నారంటే ఎంత దుస్థితికి వీళ్ళు తీసుకొచ్చారు. కాదు ఇప్పుడు డబ్బులు తినేయడానికి ప్రపంచంలో ఎక్కడా లేని విషయాల్ని వీళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు. ఇది ఇది భారతదేశంలోనే ఈ మూఢనమ్మకాన్ని ఇది వీళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఈ జాతకాల పేరుతో జనాన్ని వీళ్ళ చుట్టూ ఆడించుకుంటున్నారు, డబ్బులు గుంజుతున్నారు. అయితే మన మన భారతదేశంలోనే అత్యంత విలువైన వేదాలు ఉన్నాయి, వాటన్ని ఇందాక అన్నారు ఆవిడ, వేదాలు కళ్ళలాంటివి అని కాదు, గుడ్డి గుడ్డి లాంటిది, అది వేదాల మూలంగానే ఈ రోజున పూర్తి నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని కొంతమంది కళ్ళుండి గుడ్డి వాళ్ళు ఉంటే ఇలాగే ఉంటుందండి. శాస్త్రం గురించి మీరు అలా చెప్పండి, అన్ని మంచివే, వేదాలు ఎన్ని భూతులు ఉన్నాయో నేను చెప్తా, ఎన్ని గ్రహాలు కానీ ఏదైనా డెప్త్లోకి వెళ్ళకండి, ఎందుకంటే ఏదైనా కూడా చూచాయిగా చూసుకుంటే అది నేను అనేది శాస్త్రం తెలియకుండా చెప్తే ఇలా ఉండదండి. శాస్త్రం మీరు చదివి చెప్పుంటే ఇంకొకటి చదువుతా, మీరు ఒకటి చెప్తాను, రావు గారు, రావు గారు చెప్పినటువంటి నిజంగా వారు ఏ ముహూర్తంలో అయితే ముహూర్తం లేకుండా చేసుకున్న వాళ్ళ పెళ్లిలో ఏ సమయానికైతే దండ వేశారో ఆ సమయం ఇమ్మనండి, దానికి సరిగ్గా ఆ టైంలో లగ్నాలు కనుక కలిసి లేకపోతే ఇప్పుడు హాయిగా వెళ్ళి ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారంటే తప్పకుండా కలిసి ఉండాలి, కలిసి ఉంటారు, అందువల్లే హాయిగా ఆనందంగా ఉన్నారండి. స్వాగతం. గాడిచెల్ల నాగేశ్వర సిద్ధాంతి గారు, మీరు చెప్పండి అసలు ఏ నక్షత్రాలు వధువు వల్లకు సూట్ అవుతాయి అంటారు, అంటే వధువు కంటూ సెపరేట్ గా ఈ నక్షత్రం ఉండాలి అమ్మాయికి లేకపోతే అబ్బాయికి అలా ఉంటుందా, వరుడు కంటూ ఈ నక్షత్రం ఉండాలి అని? 27 నక్షత్రాలలో మీకు ఇందాక చెప్పినట్టు నాడి ఆది మధ్య ఏకనాడి కాకూడదు, అంటే ఇద్దరిది అమ్మాయిది అబ్బాయిది ఒకే నాడి కాకూడదు, దాంట్లో కూడా అలాగే గోత్రం విషయంలో కూడా ఏక గోత్రం వేరే గోత్రం అది మళ్ళీ అది ఇక్కడికి వచ్చేసరికి నాడి ఒకటి, దాంట్లో కూడా కొన్నింటికి ఎక్సెప్షన్స్ ఉన్నాయి.
ఆ ఎగ్జంప్షన్ ఉన్న వాటికి మళ్ళీ గుణాలు రావాలి. మీనం 18 కానీ గుణాల కలయిక అన్నది కూడా ఇప్పుడు గ్రహమిత్రత్వం బాగుంది అనుకోండి, ఒక 5 గుణాలు, రాశి బాగా కలిస్తే 7 గుణాలు, నాడి కలిస్తే 8 గుణాలు, ఇట్లా మొత్తానికి 36 గుణాలు రావాలి. ఆ 36లో మోర్ దెన్ 50% అంటే 18+19 పైన ఉంటే శుభం. ఓకే, అంటే అక్కడ వాళ్ళు చెప్పింది కూడా ఏమిటంటే నేచర్ అండి. ఇక్కడ ఇప్పుడు వివాహాలు దీని గురించి అంటే అన్ని మతాలలో అన్ని దేశాలలో ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ముస్లింలలో కొన్ని నెలల్లో ప్రత్యేకమైన నెలల్లో చేస్తారు, వాళ్ళు పాటిస్తున్నారు. క్రిస్టియన్స్ కూడా ఒక పర్టికులర్ నెల, వాళ్ళు కూడా ఒక టైం అది ఉంది, ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు పద్ధతులు మాట్లాడుతున్నారు. హిందూయిజంలో కూడా అన్ని క్యాస్ట్లలో అన్ని ప్రాంతాలలో ఒక్కొక్క పద్ధతిలో జరగదు, ఒక్కొక్క క్యాస్ట్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క క్యాస్ట్లో వేరు వేరు ప్రాంతాలలో వేరు వేరు పద్ధతులు ఉన్నాయి. అంటే దానికి అక్కడ లోకల్గా వాళ్ళకి అవైలబుల్ ఉన్నటువంటి వాతావరణము, వస్తు సామాగ్రి, పరిస్థితులను బట్టి వాళ్ళు దాన్ని చేద్దాం. ఒకటి ఉద్దేశం ఏమిటంటే ఇద్దరు మనసులు బాగా కలవాలి, వాళ్ళందరిలో ఒక మంచి కాన్ఫిడెన్స్ రావాలి, మంచి ఒక బంధము గట్టి అనుబంధంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ పెట్టిండు. పెద్దల ఆశీస్సులు, ఆశీస్సులు అని అంటే వాళ్ళు చెప్పినంత మాత్రం ఏదో జరిగిపోతారని కాదు, వీళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్, అరే వీళ్ళందరూ మాకు వచ్చి మాకు అండగా నిలబడ్డరు, మా జీవితం ఇంకా బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇవి ఉన్నాయా లేదా అది వ్యక్తిగతంగా నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, అది వేరే విషయం. ఓకే, ఇప్పుడు మేము కొన్ని ప్రాక్టికల్గా కొన్ని చూసాం మేము, దాంట్లో ఇప్పుడు ఆ లక్షణాలు ఉంటాయంటే కొన్ని ఉంటాయి, ఉండకుండా పోవు, కానీ అదొకటే ఉంటుందని కాదు, దాంతోపాటు ఇంకున్నాయి. ఆలోచించి చెప్పేటప్పుడు కొంచెం చూడాలి, ఏదో ఒక దీన్ని పట్టుకొని. అట్లాగే జ్యోతిషవేత్తలు కానీ పంచాంగకర్తలు కానీ పంచాంగాలు పట్టుకొని వాడు ఇంటికో పోయి అయ్యా మీ పెళ్ళి మమ్మల్ని అడిగి చేయండి లేకుంటే మేము చెప్తాము మేము చెప్పిందే నడవామని ఎవ్వరు కూడా ఎవరింటికి పోరండి. అవసరం ఉన్నోళ్ళు వాళ్ళ దగ్గరకు వస్తారు, దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు. ఓకే, కాబట్టి అది వ్యాపారం ఎవరు పోతుంది. కొంతమంది ప్రతి దాంట్లో ఉన్నారు, ఇప్పుడు డాక్టర్ వృత్తిలో ఉన్నారు, లాయర్ వృత్తిలో ఉన్నారు, అధ్యాపక వృత్తిలో, ఏ వృత్తిలో చూసినా కొంత స్వార్థము, కొంత దాటిపోయే లక్షణాలు, ఇవాళ పేపర్ లీకేజ్ అయిందండి అన్నీ, ఎలిమెంట్ ఎప్పుడూ ఉంటాయి, దాన్నే మనం బేస్ చేసుకోకూడదు. ఇప్పుడంటే మనం ఏ సంప్రదాయం అనుకున్నా కూడా దాని వెనుక ఒక సైన్స్ ఉంటుంది అన్న ఒక సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతాం. దీని విషయంలో మీరు ఏమంటారు, అది వివాహాలకి జాతకాలకి మధ్య ఎటువంటి సయోధ్యం కురుస్తుంది అంటారు? అంటే సాధారణంగా మనం ఇప్పుడు ఆఫీస్కి మార్నింగ్ 10 to 5 అని ఒక టైం పెట్టుకుని ఆదివారం ఒక సెలవు ఇచ్చి ఇట్లా ఎలా పెట్టుకున్నామో ఒక్కొక్క మొత్తం ఒక రకంగా కొన్ని పెట్టుకున్నాయి. అమావాస్య రోజున ఏమీ చేయకూడదు, అంటే చీకట్లో ప్రయాణాలు చేయడం మంచిది కాదు, పావులు ఉంటాయని. ఇప్పుడు ఏంటంటే లైట్లు ఉన్నాయి, కారులో పోతున్నాం, అన్నీ జరుగుతున్నాయి కాబట్టి మార్పు చేసుకోవచ్చు. ఇదేంటంటే మనం పెట్టుకున్న వాటిని అవే చేయాలి అనే దగ్గర మనం ఏంటంటే సైన్స్ ఏమి ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో మార్పు వచ్చిన తర్వాత మనం చెప్తున్న ఆచార సాంప్రదాయాలు అనేవి నిలవు. ఒక్కో మతంలో ఒక్కో రకంగా, ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా జరుగుతున్నప్పుడు ముహూర్తాలు అనేవి ఒకళ్ళకొకళ్ళకి మీరు చెప్పిన రాశులు గ్రహాలు వాళ్ళకి ఎందుకు సంబంధం కావట్లేదు, తమిళనాడు వాళ్ళు అమావాస్య రోజున ఎందుకు చేసుకుంటున్నారు, వాళ్ళకి అది మంచి ముహూర్తం ఎందుకైంది, మనకి పౌర్ణమి మంచిది ఎందుకైంది, ఇవన్నీ ఆలోచించినప్పుడు మనం ఆ టైమింగ్స్ వాటి గురించి మనం చెప్పుకోవాలనుకుంటే చెప్పుకుని చేసుకోవచ్చు. కానీ తెలంగాణలో పగలు చేస్తుంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో మాకన్నీ రాత్రి పెళ్ళిళ్ళే అలవాటు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకేమైంది, ఈ పగలు పెళ్ళే బాగుంది కదా, మార్నింగ్ దిగి పెళ్లి చూసుకుని భోజనం చేసి చక్కగా సాయంత్రం భౌగోళిక పరిస్థితులు ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో పెళ్లికి వెళ్ళాలంటే ఇప్పుడు భయం వేస్తుంది, 2 రోజులు సెలవు పెట్టాల్సి వస్తుంది. ఆ 2 రోజులు సెలవు పెట్టడం అనేది అదే తెలంగాణ పెళ్లికి 1 రోజు సెలవు సరిపోతుంది. అంటే టెక్నాలజీ అది మారుతున్నప్పుడు ప్రతి ఒక్కటి మార్పు అవసరం అంటారు. అంతే, మార్పు అవసరం. ఇటువంటి మార్పు అనేది పెళ్లిళ్ళకి ముహూర్తాలు అనేవి అవసరం కంపల్సరీ అని మాట్లాడుకుంటున్నప్పుడు గాంధర్వ వివాహాలు అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, గాంధర్వ వివాహాలకి వాళ్ళు ఏ ముహూర్తాన్ని చూసుకొని పెళ్లి చేసుకున్నారు అంటారు? కేవలం గాంధర్వ వివాహాలు కాదు, మనకి అష్ట విధాలుగా వివాహాలు ఉండేవి. అయితే ముఖ్యంగా పాటించవలసినటువంటిది ఎక్కువగా కూడా మనం ఈరోజు కూడా పాటిస్తున్నటువంటిది బ్రహ్మ వివాహం. ఇది ఏంటంటే పెద్దలు కుదిర్చి తల్లిదండ్రుల ఇష్టంతో పాటుగా చేసేటువంటి వివాహ పద్ధతి ఇది. గాంధర్వ వివాహం అంటే వాళ్ళు ఇష్టపడి అది కూడా అక్కడ పంచభూతాల సాక్షిగా ఇంకే రోజుకు నిన్ను విడవను అనేటువంటి పద్ధతి. ఈరోజు మనం చెప్పే లవ్ మ్యారేజ్లన్నీ కూడా గాంధర్వ వివాహాలే. అయితే నాటి గాంధర్వ వివాహాలైనా ఈనాటి లవ్ మ్యారేజెస్ అయినా ఏదైనా కూడా ఆనాడు విడిపోయినవి ఉన్నాయి, ఈనాడు విడిపోతున్నవి ఉన్నాయి.
ఈ ఇందాక మనం మాటల మధ్యలో ఇంకో మాట కూడా అన్నాం, అంటే గణాలు అన్నీ కలుస్తున్నప్పుడు గుణాలు 36 ఉండాలి, 36కి 36 కలిసినప్పుడు కూడా విడిపోయినవి ఉన్నాయి అన్నటువంటి విషయం. అయితే ఏంటంటే మనకున్నటువంటి మనము అష్టకూటాలని ఎక్కువగా సిద్ధాంతపరంగా మనం చూసేటువంటివి ముఖ్యమైనటువంటి అష్టకూటాలు. అక్కడ వర్ణకూటము వశకూటము అనేటువంటి ఒక సిద్ధాంత ప్రకారంగా మనం ఆ 8 భాగాలను తీసుకుంటూ వచ్చినప్పుడు ఇందులో కాలమాన పరిస్థితులను బట్టి మార్చుకున్నటువంటి ఒకటి ఏంటంటే వర్ణము అనగానే మనకి జన్మనా జాయతే బ్రాహ్మణ అన్నది అవన్నీ వదిలేసుకుంటే మనం ఇప్పుడు ఏంటంటే 4 రకాల వర్ణాలు మనం బ్రాహ్మణ వైశ్య క్షత్రియ క్షూద్ర. అయితే అప్పట్లో ఆ వర్ణము వర్ణ సఖ్యత ఉండాలి అని చెప్పడానికి కారణం ఏంటంటే ఎవరైతే క్షూద్రులు ఉన్నారో అంటే 4వ జాతిగా అన్ని పనులు కాయా కష్టం బాగా అంటే చక్కగా కూర్చొని మేధాశక్తితో పనిచేసేవాళ్ళు కాకుండా అన్ని పనులు చేసేవాళ్ళు క్షూద్రుల కిందకి వచ్చేవాళ్ళు. ఆ క్షూద్రులు అనగానే అప్పుడు అన్ని పనులు రోజంతా పనిచేసినప్పుడు వాడి శరీరం బాగా అలసిపోయి ఉంటుంది. అలసిపోయినటువంటి వాటికి అంటే ఆ వర్ణం కిందకి వచ్చినటువంటి జాతిని ఇంకొక దానితో కొలిస్తే కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళేమో హాయిగా కూర్చొని ఉంటారు, వీళ్ళేమో బాగా కష్టపడి ఉంటారు. ఈ కష్టానికి హాయిగా లీజర్గా ఆఫీస్లో ఏసీ రూమ్లో కూర్చున్న వాడికి కలయిక చేసినప్పుడు ఏమవుతుందంటే వీడు కష్టపడిపోయి రాత్రి రాగానే నిద్రపోతాడు ముందు. ఈ వీళ్ళకేమో బొద్దు నుండి కూర్చున్న దానికి వాళ్ళ వ్యవస్థ వేరే ఉంటుంది. అందువల్ల రెండు ఒకే జాతి వాళ్ళని కలపడము అన్నటువంటిది ఆనాటి సిద్ధాంతం. ఓకే, ఇప్పుడు కూడా దాని ప్రకారంగానే మనకి అంటే మా గురువుగారు వాళ్ళు చెప్తూ ఉంటారు ఏం మాట అంటే ఇప్పుడు కూడా క్షూద్రులు అంటే ఆనాటి సిద్ధాంతం కాదు, ఈ రోజులలో ఈ ఎంఎన్సీ కంపెనీలలో పనిచేసే వాళ్ళందరూ కూడా అంతే పొద్దున ఇంత బాక్స్ పెట్టుకొని పోయి రాత్రి వరకు అక్కడ కూర్చున్నారు అంటే వాళ్ళు ఆనాటి పని వాళ్ళే అంటుంటారు. సో అలాగా మనము ఆ వర్ణాలని వాటిని మ్యాచ్ చేయడం ఎందుకు అంటే అట్లాగే మనసో జాత చంద్రమ అంటాము. మనకు అయస్కాంత తత్వం ఉంది శరీరానికి అన్నది ఇది సైన్స్ కూడా చెప్పినటువంటి లక్షణమే. ఆ గ్రహాల శక్తిని గ్రహించేటువంటిది శరీరంలో తత్వాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ జాతకంలో ఉన్నటువంటి చంద్రుడి స్థానానికి ఈ జాతకంలో ఉన్నటువంటి చంద్రుడి స్థానానికి వాటి రెండు కలయికలు ఎలా ఉన్నాయి, వాళ్ళిద్దరు మిత్రులా శత్రువులా, ఏ స్థానంలో అంటే ఏ గ్రహ ఏ రాశిలో ఉన్నారు, ఏ హౌస్లో ఉన్నారు, ఆ ఉన్నటువంటి ఆ ఇంటి అధిపతి ఎవరు, ఆ అధిపతి ఈ అధిపతి మిత్రులా శత్రువులా అన్నది చూడడం చూస్తేనే ఆ రెండింటి వల్ల ముఖ్యంగా సప్తమ స్థానము అంటుంటారు. అంటే ఏం లేదు ఆపోజిట్, ఇప్పుడు నాకు ఆపోజిట్గా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే నాకు వ్యతిరేకులే, ఎప్పుడు వ్యతిరేకులు కాకుండా ఉంటారు అంటే అదే మనకు అర్ధనారీశ్వర తత్వం చెప్పింది. ఏమంటే శివుడు పార్వతి ఉన్నప్పుడు ఇద్దరు ఒకటైపోయారు అంటే శివుడు తన 50% వదిలేశాడు, అంటే తనకు కొన్ని అన్నీ నచ్చి ఉండొచ్చు కానీ భార్య కోసం అంటే కొన్ని వదిలేడు. అట్లాగే పార్వతి కూడా తన కోసం సగం శరీరాన్ని వదిలేస్తేనే ఇద్దరు కలిసి అంటే ఈయన 50 వదిలేసి ఆయన 50 వదిలేసి ఇద్దరు కలిసి ఒక పరిపూర్ణత అయ్యారు. అంటే ఏంటంటే ఇద్దరు కలిసినప్పుడు ఆమెకు నచ్చని ఒక 50% నేను వదిలేసుకొని ఆయనకు నచ్చని 50% వదిలేసుకొని ఇద్దరం మేము ఒకటే అనుకున్నప్పుడు ఆ భావం ఉంటుంది. అందుకనే అర్ధనారీశ్వరతత్వం భారతీయ వివాహ వ్యవస్థలో ముందు కనబడుతుంది. అందుకే అక్కడ మనం అమ్మవారి ఫోటోను అర్ధనారీశ్వర తత్వాన్ని పూజ చేయడం కూడా ఆనవాయితీగా వస్తుంది, అది మనం చేసాం. ఓకే వంశరావు గారు మీరు చెప్పండి, అంటే ఈ జనరేషన్స్ మారుతూ ఉంటే వాళ్ళ యాటిట్యూడ్ కూడా మారుతూ వస్తూ ఉంటుంది కదా, సో మీరు ఏం గమనించారు వాళ్ళల్లో అంటారు? ప్రతిదీ ఇప్పుడు స్పీడ్ యుగం అయిపోయిందండి మెయిన్. అంటే ఒకప్పుడు పెళ్ళిళ్ళు అనేటప్పటికీ 16 రోజుల వరకు చేసేవాళ్ళు, ప్రతిదీ సిస్టమేటిక్గా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే అందరికీ హడావిడి మేడం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి మ్యాచ్ చూసామా వెంటనే ఏదో మ్యాచ్ మేకింగ్, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి సెల్లో ఉంటుంది ఏదో ఎన్ని పాయింట్స్ ఉంటే నమ్మకం ఉన్న వాళ్ళు చూస్తారు, నమ్మకం లేని వాళ్ళు అసలు చూడరు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ముందు మాట్లాడతారు, ఫ్యామిలీతో మాట్లాడతారు, ఇంకా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు ఓకే అనేసి. ఎందుకంటే పిల్లలు కూడా వాళ్ళకి తల్లిదండ్రులకు ఒక ధీమా ఒక నమ్మకం, పిల్లలు కూడా మనం వెల్ఎడ్యుకేటెడ్ చేసినప్పుడు వాళ్ళు కూడా బాగా పరిపక్వత అనేది వాళ్ళు సంతరించుకున్నారు. పాత రోజుల్లో ఏం లేదు టాట్ వీల్లేదు ఈ పెళ్లి చేసుకోవాల్సిందంటే తలంచి మూడుముళ్ళు వేసుకునే వాళ్ళమే. కానీ ఇప్పుడు ఏంటంటే పిల్లల్లో కూడా ఒక అవగాహన అనేది వచ్చింది, వాళ్ళ హాబీస్ ఏంటి, అభిరుచులు ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు మెరిట్ తెచ్చుకోలేకపోయారు పలానా చదువులో అనేది వాళ్ళు క్వశ్చన్స్ వేస్తున్నారు అబ్బాయిల్ని కూడా. ఇద్దరు కలిసి కూడా షాపింగ్ చేస్తున్నారు వాడు పెళ్లిళ్ళకి సరదాగా. అందువల్ల దీనిలో ఏంటంటే ఒక కలయిక అనేది వాళ్ళకు బాగా కలిసిపోతుంది మనసులో. నిజంగా ఇది హర్షించదగ్గ విషయమే. ఇప్పుడు ఇందాక చెప్పారు కదంటే 18 పాయింట్స్ కలిస్తే శుభం అని చెప్పేసి ఇంకా ఆ పాయింట్స్ కొంతమంది చూసుకోవట్లేదండి, కొంతమంది మాత్రం పాయింట్స్ అనేది చూసుకోవట్లేదు.
మాకు బాగుంది మ్యాచ్ అనేసి అంటున్నారు, చేసుకుంటున్నారు. తెలుసుకుంటా వాళ్ళ ఫ్యామిలీ ఏమిటి అనేది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ లివింగ్ స్టైల్ అనేది తనకు కూడా సూట్ అవుతుందా లేదా అనేది మాత్రం చూసుకుంటున్నారు. కొంతమంది మాత్రం 70% మాత్రం డెఫినెట్ గా చూసుకుంటున్నారు, మేము జాతకాలు చూడండి ఈ మ్యాచ్ గురించి మేము ఏమి చెప్పలేము అనేసి అమ్మాయిల తరపు చెప్తున్నారు, అబ్బాయిల వైపు చెప్తున్నారు. అలాగే జాతకాలు చూసుకుని పాయింట్స్ మాత్రం చూసుకుంటున్నారు. తర్వాత ఈ కుజ దోషం అనేది, సర్పగ్రహ దోషం అనేది, ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇలాంటివి ఉంటే కుజ దోషం, భర్తకు గండం, సర్పగ్రహ దోషం, పిల్లలు పుట్టరేమో, ఇలాంటివన్నీ కూడా ఆ భయాలతో కంపల్సరీ ఒక ఆస్ట్రాలజర్ని కూడా పెట్టుకుని అలా చేస్తారు. లేదండి, వాళ్ళకి నమ్మకమైన ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళుతూ ఉంటారు. మా పెళ్లికి మా పల్లెటూరులో వాళ్లే చూసారు, వాళ్ళకే మేము పంపిస్తున్నాం మా పిల్లలకు కూడా అనే నమ్మకం అనేది వాళ్ళలో ఉంది. అలాంటి పంపిస్తుంటారు. కొంతమంది అయితే నన్ను కూడా సలహా అడుగుతుంటారు, ఎవరినైనా చెప్పండి అనేసి. కొంతమంది నా అడ్రస్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటాను, వెళ్ళమని చెప్తుంటాను. నాకు అంతగా అవగాహన లేదు కాబట్టి దానివల్ల వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారండి, వాళ్ళు కూడా మెచ్చుకుంటుంటారు. జాతకాలు మాత్రం పక్క, ఎందుకు బాగా వెల్ ఎడ్యుకేటెడ్ బాగా యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా జాతకాలు నమ్ముతున్నారు. కొంతమంది మాత్రం జాతకాలను మాత్రం వదిలిపెట్టేసి అమ్మాయిలు వాళ్ళ గుణగణాలు, వాళ్ళ ఇది, వాళ్ళ హ్యాబిట్స్ అన్ని చూసుకున్న తర్వాతనే ప్రొసీడ్ లివింగ్ స్టైల్ అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అదే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాతనే మ్యాచ్ ఫిక్స్ చేసుకుంటున్నారు. మనకి ఏంటంటే ఇలాగే 36 మనకి నాడి లేకపోతే యోని, ఇట్లా గుర్రము, మార్జాలము, ముంగిస, పాము, ఇట్లాంటి కాంబినేషన్స్, ఈ కాంబినేషన్స్ అన్నీ చూసి చూసి చేసుకున్న వాళ్ళలో నేను అబ్జర్వ్ చేసింది, పొడుగమ్మాయికి పొట్టబ్బాయి, పొడుగబ్బాయికి పొట్టమ్మాయి, జాతకాలు కలిసి నేను పెళ్లి చేశాను. ఎట్లా మనం సైంటిఫిక్గా చూసినప్పుడు అంటే జాతకాలు కలిసినంత మాత్రాన అట్లా చేసుకున్న వాళ్ళు నాకు తెలుసు. మనకి అంటే గ్రంథాల్లో అవే పేర్లు పెట్టారు అర్థం అవ్వడానికి, ఈజీగా అర్థం అవ్వడం. గుర్రం అంటే మంచి పవర్ఫుల్ అబ్బాయి, పవర్ఫుల్ అంటే శివుడు పార్వతి లాంటి, ఇక దాని గురించి అది సెక్స్ గురించి చెప్పారు. ఇక్కడ మనకి మామూలు ఇప్పుడు చూసుకుంటుంటే ఆడికి ఎయిడ్స్ ఉందా లేదో చూసుకోవాలి సైంటిఫిక్గా, అంతేగాని జాతకం బాగుందని ఎయిడ్స్ ఉన్నామని కూడా చేసుకుంటాం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి చూసే గుణగణాల గురించి మనం జాతకాల గురించి మాట్లాడినప్పుడు ఒకే కులంలోనే ఈ జాతకాలు చూస్తున్నారా, లేదా బ్రాహ్మణులు 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 క్షత్రియులు బ్రాహ్మణులు శూద్రులు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారా, భగవద్గీత ప్రకారం బ్రాహ్మణులు అంటే ఏంటి, శూద్రులు అంటే ఏంటి నిర్వచనం అనేది చూస్తున్నారా, ఇప్పుడు పాఠాలు చెప్పే వాళ్ళందరూ ప్రొఫెసర్స్ అందరూ బ్రాహ్మణులైనా, ఈ నిర్వచనానికి గోడ మీద పిల్లి వాటం సమాధానాలే ఉన్నాయి. ఎవరు బ్రాహ్మణులు, ఎవరు శూద్రులు, డెఫినేషన్ భగవద్గీత ప్రకారం ఇస్తున్నారా, మన ధర్మశాస్త్రం ప్రకారం ఇస్తున్నారా, ఇంటర్ క్యాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ ఎక్సలెంట్గా ఉన్న వాళ్ళు చాలామందిని చూసాం. దాంట్లో వాళ్ళ మనసులు, వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలు నచ్చిన మెయిన్ మనస్తత్వాలు కలవాలి. సెక్స్ కంటే ముందు ఏంటంటే మన వాళ్ళ యొక్క భావాలు కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. భావాలు కలవని వాళ్ళని మీరు ఎంత ఎన్ని గ్రహాలు చూసి ముడేసినా అది ఏదో కాంప్రమైజ్ అయ్యి మన సాంప్రదాయం ఇది అని బలవంతంగా కాపురాలు చేయటమే కానీ వాళ్ళకి నచ్చింది చేసుకుంటే హాయిగా వాళ్ళు ఏదైనా భరించాలండి. మనం చెప్తాం తల్లిదండ్రులుగా మనం ఏంటంటే పిల్లలకి ఏ విధంగా ఉండాలి, ఏంటి ఎటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, నీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నావు ఏంటి అని చెప్పడం, గైడ్ చేయడం వరకు చేసి వాళ్ళు నిజంగా సెలెక్ట్ చేసుకోగలిగితే చేసుకోమన్నారు. ఓకే, లేదు మనం చేసినప్పుడు చాలా విషయాలు మనం చూడటం. ఈ మెచ్యూరిటీ పిల్లలకు ఉండదు అనుకున్నప్పుడు మనమే చూడటం. మెచ్యూరిటీ కలిగించే విధంగా మనకి ఏంటంటే ఇప్పుడు ఎడ్యుకేషన్లో మార్పులు చాలా వచ్చినాయి. ఈ మనకి అడాల్సెన్స్ అని చెప్పేసి దాని నుంచి డిఫరెంట్ ఇష్యూస్ మీద వాళ్ళని 8th క్లాస్ నుంచే స్టడీ మొదలుపెట్టారు. ఈ పైకి వచ్చేటప్పటికి రిలేషన్స్ మీద కూడా చాలా ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంది. కాబట్టి పిల్లలు ఈ రోజున మనం ఆలోచించినంత ఛాందస్వాదం నాకు కూడా ఉండుంటుంది, అనేక రకాల నా పిల్లల గురించి నేను నాకు కొన్ని భావాలు ఉండుంటుంది. కానీ ఆ కాలేజీ పిల్లలకి వాళ్ళు వాళ్ళు ఏ స్థాయిలో ఎక్కడ ఎలా ఉండాలి అనేది వాళ్ళకి తెలిసినంతగా మనకు తెలియదు. మనం అనుకుంటూ ఉంటాం వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే ఏ బరి తెగించారని మనకి ఆ ఫీలింగ్ కలగచ్చు, కానీ వాళ్ళకి అది చాలా నార్మల్, అలా ఆ ఫీలింగ్స్ ఏముండవు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అలా నెగిటివ్ గా ఆలోచించడం అనేది కూడా చాలా తప్పు. అనేది ఇరువురు మనసుల స్పందన అండి. ఒక మనిషిని చూడగానే నా లైఫ్ పార్ట్నర్ అతను అయితే బాగుంటుందని తనకు అనిపించాలి, అబ్బాయి కూడా అదే ఫీలింగ్ రావాలి, అప్పుడు కరెక్ట్ గా సజావుగా ఉంటుంది.
ఎందుకంటే అవగాహన లేకుండా పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ విడిపోయిన తర్వాత అంటే ఒక్కోసారి అవసరం అవుతుంటది. దాన్నే మనం ఏంటంటే కొంతకాలం పరిచయాలని అంటే వాళ్ళని మన భయం ఏంటంటే వాళ్ళు ఎక్కడ తప్పులు చేస్తారో అని భయం. వన్ సిట్టింగ్ లో ఎవరు ఎస్ఆర్ నో చెప్పట్లేదండి. పిల్లలు అలా లేరండి. ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంటున్నారు. మీకు ఒక 10% బరి తెగించి చేసే మగపిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు. దాని గురించి మనం భయపడిపోయి ముహూర్తాలతో లింక్ వేసి పొడుగోడికి పొట్టే పొట్టేళ్ళు పొట్టోడికి అలా అనుకోవడానికి కూడా లేదండి. మీరు చెప్పండి. నేను చూసిన సంబంధాలు చాలా వరకు జాతకం కుదిరిందని చేశారు. తర్వాత నానా రకాలుగా పెళ్ళైన కొద్ది నెలలకే విడిపోయారు. మళ్ళీ సంబంధం చూస్తే వాడేమో అంత పొడుగుంటాడు. అబ్బాయికి అమ్మాయి నచ్చిన తర్వాత జాతకాలు చూస్తున్నారు తప్ప ఎవరు జాతకాలే చూసి చేయట్లేదు ఈ రోజులలో. ఓకే, సో మీరు ఇందాక అన్నారంటే భౌగోళిక పరిస్థితులు కూడా చాలా ఉపకరిస్తాయి ఈ విషయంలో అని చెప్పండి. అలాగే ఇప్పుడు అన్నిటికంటే గొప్పది సైకాలజీ అండి, మనశ్శాస్త్రం అంటారు కూడా, అది చాలా గొప్పది. ఇప్పుడు డాక్టర్ గారికి వెళ్తారండి, ఆయనకు తెలుసు వీడు 10 రోజులు చనిపోతాడు, కానీ ఆయన ఏం చేస్తాడు, ఓ 10 రోజులకు మెడిసిన్స్ ఇచ్చి మీరు 10 రోజుల తర్వాత రండి అంటాడు. బయలకు బతికి ఉన్నాడు అనుకోండి, మళ్ళీ ఇంకో 10 రోజులకు రాస్తాడు. కానీ ఈయన చనిపోతాడండి అని ఎవరు చెప్పారు? ఒక పాజిటివ్ ఆయన యొక్క వృత్తి ధర్మం. అట్లాగే పంచాంగకర్తలు జ్యోతిష్యులు కూడా అయినంత మట్టుకు ఏదన్నా ఉన్నా కానీ దాన్ని హైలైట్ చేసి ఎక్స్ట్రాగ్రేట్ చేయకూడదు. దానికి వాళ్ళను సైకలాజికల్గా స్ట్రాంగ్ చేయడానికి మనం ఉపకరించాలి. అవే ఇప్పుడు అనే పూజలు దానాలు కొందరంటే దానం ఇస్తూపోతూ పోవటం అని కాదు, సైకలాజికల్గా మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఈ పూజ చేశాను నేను, నాకు ఓకే, నేను చేయగలుగుతాను, మనోధైర్యం కలుగుతుంది, కాబట్టి వాళ్ళు ముందుకు పోగలుగుతారు. అందరికీ అన్నీ ఒకటే రకంగా ఉండదు. ఆ వచ్చే వ్యక్తిని బట్టి, వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని బట్టి, అట్లాగే ఈ రాశులు ఈ నక్షత్రాలను బట్టి కొంత తెలుస్తుందండి. తెలియదు అనడానికి లేదు. ఇప్పుడు ఒక ఫలానా రాశి వాళ్ళు ఉన్నాను, ఆ లక్షణాలు వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు అది నమ్మకం నమ్మది వేరే విషయాలు. అది వ్యక్తిగతం, దాన్ని మనం చెప్పలేము. అది వ్యక్తిగతం. దాంట్లో ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే తెలివ కాదు, ఎడ్యుకేటెడ్ మంచి ఎడ్యుకేటెడ్ కూడా అడుగుతున్నారు. మేము చెప్తాము ఇప్పుడు కొన్నిట్లలో బాగుందండి అంటే కూడా వాళ్ళు లేదండి ఇది ఇందట కదా ఎవరో చెప్పింది ఉన్నారు, దానికి లేదు బాబు ఇది కాదు ఇట్లా దీనికి ఉంది పరిష్కారం ఉంది అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి సాటిస్ఫై అయిన తర్వాతనే ముందుకు పోమంటున్నాం. ఇప్పుడు వాళ్ళ మనస్సులు కలవు, అక్కడ విడాకులు. అరేంజ్డ్ మ్యారేజ్లలో కావచ్చు, లవ్ మ్యారేజ్లలో కావచ్చు, లేదా ఇప్పుడు వీళ్ళు అనుకున్నట్టు అనుకుని ఒక సంవత్సరం గడిపి ఒక చిన్న డౌట్ అంటే ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు అంటే వధు వరులకు ఇద్దరికి కూడా జాతకాలు చూస్తూ ఉంటారు. వధువు వైపు వాళ్ళ ఆస్ట్రాలజర్ దగ్గర వాళ్ళు, వరుడి వైపు ఆస్ట్రాలజర్ దగ్గర వీళ్ళు చూపించుకుంటూ ఉంటారు కదా, రెండు ఎందుకు కలవవు అంటారు ఒక్కొక్క సందర్భంలో? 99% కలుస్తాయండి. అక్కడ చూసే వాళ్ళల్లో ఉంటుంది. ఇప్పుడు కొన్ని అక్షరాలు ఉంటాయి, ఈ ఉందనుకోండి, కొందరు యా ఈ చూస్తారు, శబ్దం పలకటంలో వాళ్ళు గ్రహించడంలో కూడా కొంత ఉంటుంది. కొంత అంటే సబ్జెక్టు మీద మంచి నాలెడ్జ్ ఉన్నోళ్ళు, సబ్జెక్టు మీద అథారిటీ ఉన్నోళ్ళు కరెక్ట్ పద్ధతిలో పోతారు. విడివిడి జ్ఞానంతో ఉన్నోళ్ళు వాళ్ళు ఏదో చెప్తుంటారు, అది జరుగుతూ ఉంటుంది. అదే అట్లా కొన్ని పొరపాట్లు జరగవచ్చు. కానీ కరెక్ట్ ఏమిటంటే, అందుకే డేట్ ఆఫ్ బర్త్ టైం ఎందుకు అడుగుతారంటే దాంతో కరెక్ట్ గా వచ్చే అవకాశాలు ఉంటాయి. చేసుకోవద్దా, రాశులు లేని వాళ్ళు చేసుకోకూడదా డేట్ ఆఫ్ బర్త్ టైం నక్షత్రాలు, దానికి అందుకే ఒక ఇంకో మార్గం పెట్టారు, నామ నక్షత్రం పేరు. పేరుతో కలవకపోతే ఎట్లా? ఇప్పుడు మీరు అన్నట్టు అబ్బాయి అన్ని నచ్చినాయి, అన్ని బాగున్నాయి, మరి ఇది ఆటంకం కాకూడదని అక్కడ ఏం చేశారు? పేర్లు జన్మ నక్షత్రాలు లేకుంటే అమ్మాయి పేరు మార్చి కలిసేదాన్ని బాగుండేది. ఎందుకంటే సైకలాజికల్గా వాళ్ళు స్ట్రాంగ్ ఉండాలని, ఆ దాంపత్యం బాగా జరగాలనే ఉద్దేశం. తప్పితే అక్కడ ఇంకోటి కాదు, అది ఇది సైన్సే. సో జాతకం అనేది కూడా సైన్స్ పరంగా దాంట్లో కూడా సైకాలజీ ఉంది అని తప్పకుండా దాన్ని అర్థం చేసుకోవటం. ఏదైనానండి, ఏ విషయమైనా కూడా మనం మన మనస్తత్వానికి తగ్గట్టుగా అన్వయించుకుంటే అది ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటుంది అన్న విషయం అయితే తెలిసిందే కదా. మనసు స్ట్రాంగ్ అనేది అది మన మీదే ఆధారపడి ఉంటుంది కదా. నాలెడ్జ్ ఎక్కువ ఉంటే, ఇప్పుడు మీకు నాలెడ్జ్ ఎక్కువ ఉంది అనుకోండి, కాన్ఫిడెంట్ గా ఉండగా, ఎస్ నాకు పవర్ సెక్టర్ ఉంది, నా పవర్ సెక్టర్ మీద నాకు కమాండ్ ఉంది అనుకోండి, నేను కాన్ఫిడెంట్ గా మాట్లాడగలను. అట్లానే ఇక్కడ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ విషయంలో భారతదేశంలో
ఆ చివరి నుంచి ఈ చివరికి 3.5 గంటలు తేడా వస్తుందండి. ఏ ఏ టైం ఏ డేట్ ఏ ప్లేస్ అనేది ఎవ్వరు కూడా మనకి ఆల్ ఇండియా మనకి టైమింగ్ తీసుకుంటామా దూరదర్శన్ టైమింగ్ అలా ఏం కాదండి పుట్టిందన్నమ్మా. సో ఏది ఏది ఏమైనా 82.5 లాంగిట్యూడ్ కంటే ఈస్ట్ ఉందా వెస్ట్ ఉందా అని చూసే చేస్తారు మనం అనుభవించాలి. ఓకే ఓకే ప్లీజ్ ప్లీజ్ స్టీవ్ రావు గారు ప్లీజ్ ఒకటండి గడియారాలన్నీ 2 రోజులలో పాదఛాయలతోని కొలిచి ఆ ప్రమాణం బట్టి టైం చెప్పేవాళ్ళు. ఇవాళ కూడా మీకు జంతర్ మంతర్లో నక్షత్ర గమనం ఉంది అదేంటి చెప్పండి అది ఏంటి అది ఆ సూర్యుడు ఒక మూమెంట్ ను బట్టి ఎక్కడ పెట్టిండు అంటే తెలివి లేదని కాదు సైకలాజికల్ గా మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామని వాళ్ళు చదువుతున్న వాళ్ళు కాకపోతే సో చూసారు కదండి పాణిగ్రహం ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని మరో చక్కటి అంశంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.